హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్ వైడ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇది. ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను, కాకపోతే మళ్ళీ ఒకసారి పద్యాలు అనేవి ఇంపార్టెంట్ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది గంగా శాంతనులు కదా. ఫస్ట్ది పద్యం చూసుకోండి, ఇది మిడ్లో ఇచ్చారు, కాకపోతే మనకి ఇంపార్టెంట్ ఏం కాదులే. ఇది చూసుకోండి ఒకసారి, ఈ పద్యం అనేది అన్నం ప్రతిపడే నవంబర్. ఇది ఈ పద్యం అనేది ఒకసారి చూసుకుంటే ఇది ఇంపార్టెంటే. దానికి ప్రతి పదార్థాలు అనేవి అన్నన్ అని గంగ పలకగా ప్రతిపుడన్ అన ప్రతిభ మహారాజు ఇట్లా నేనన్ ఈ విధంగా అన్నాడు. అంబరవాసన పద్మం వంటి ముఖము గలదాన అగ్ని సాక్ష్యము అగ్ని సాత్సంతో సాక్షిగా పరిణీత అయిన వివాహమైన సతిన్ ఇల్లాలని పాల్పుగన్ ఓర్పుగా ఒక్కతన్ ప్లస్ కానీ ఒక్కతే కానీ అన్యలన్ ఇతర స్త్రీలను ఎనమన్ ప్లస్ ఎనీన్ వన్ మనస్సుగా చెప్పుకూడు చెప్పుకోవచ్చు. తలపన భావించిన మణినన్ ఓ అభిమానవంతి ఇటువంటి జితాత్మనంటే ఆత్మ నిగ్రహం కలవాడే నన్ను అన్యులన్ మణిక అట్లయన్ ఇతరులతో బయలువే అమాయకురాలువై. నెక్స్ట్ వన్ ఇట్లు ప్లస్ అనినన్ ఈ విధంగా నిన్ను వెళ్ళడన్ పలకగా మాట్లాడటన్. నెక్స్ట్ భావం అన్ని గంగ పలకగా ప్రతీపుడు ఈ విధంగా అన్నాడు. ఓ పద్మ, ముఖ్య అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను ఒక్కతినిగానే ఇతర పంతులను మనస్సుతో నైతం స్పర్శించి ఓ అభిమాని వంతి ఇటువంటి ఆత్మనిగ్రహం గలడాన్ని వెళ్ళాడమని అడగడం నీకు తగువ. ఈ వ్యాకరణ అంశాలు అండ్ సమాసములు. నెక్స్ట్ పద్యం ఇది నెక్స్ట్ పద్యం ఇది కవి అయిన కన్యక యోధన జన కన్యకో భుజగేంద్ర కన్యక మణిమిష కన్యకమే. ఇది ప్రతిపాదాలు చూడండి. ఇవి ఆ ప్లస్ అనదుడు ఏ రహితుడు అయినా సంతనుడు కని ఆ కన్యక నుంచి ఇది ఈ కన్య వనకన్యే వనదేవత కన్యయో భుజకన్యక ప్లస్ రాక్షస జాతికి చెందిన కన్యక భుజకేంద్ర కన్యక నాగరాజు యొక్క కుమార్తె అనిమిష కన్యయో దేవకన్యయేమి అపూర్వము ఇది ముందు ఎప్పుడూ చూడని అద్భుతము మానవజాతికి చెందిన కన్య అయితే ఇట్టలని ఈ విధంగా ఏకాంతము ఒంటరిగా వచ్చింది వస్తుందా. నెక్స్ట్ అంచున్ అని చూడగా దానిని ఆ కన్యకను చిత్రమైన మనస్సుతో భావం చూడండి ఒకసారి. నిర్మల స్వరూపుడైన సంతనుడు ఆ కన్యకను చూచి ఆమె వనదేవత కన్యయో లేదా రాక్షస రాజ్య కన్యయో లేదా సర్పరాజు పుత్రిక లేదా దేవకన్యో అని భావించి ఆమె సౌందర్యను అద్భుతమైనదిగా ప్రసాదించి ఆమె మానవ కన్య అయితే ఆ అడవిలోకి ఈ విధంగా ఒంటరిగా వస్తుందని అనుకుంటాడు. ఆమెను తనని తెరగ ఆసక్తితో చూశాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ పద్యాలు రెండు సరిపోతున్నాయి. ఇక నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.